ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం భువనగిరి భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ తరపు నుంచి పోటీ చేస్తున్నారు ఆయన మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు ఇక్కడ బీజేపీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి బరిలో దిగుతున్నారు గూడూరు నారాయణ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు కుంభం అనిల్ రెడ్డి కుమార్ రెడ్డి కూడా మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు పైళ్ల శేఖర్ రెడ్డి హ్యాట్రిక్ సాధించాలని చెప్పేసి ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు మరి భువనగిరి నియోజకవర్గంలో చూడాలి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడిటి మధ్య త్రిముఖ పోటీ ఉంది గత రెండు ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా పైల శేఖర్ రెడ్డి గెలిచాడు ఈసారి హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పేసి చెప్తున్నారు అయితే గత ఎన్నికల్లో ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం చింతల వెంకటేశ్వర రెడ్డి కూడా రావడంతో కొంచెం ఉంది ఇక కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఆయన మొదటిసారి ఇక్కడ బరిలో దిగుతున్నారు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు గూడూరు నారాయణ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ట్రెజరర్గా పనిచేశారు ఇటీవల కాలంలో ఆయన ఉన్నారు ఇక్కడ సిపిఎం నుంచి కూడా కే నరసింహ పోటీలో ఉన్నారు సో భువనగిరి నియోజకవర్గం చాలా కీలకంగా మారనుంది మరి పైల శేఖర్ రెడ్డిని నిలవరించే ప్రయత్నం కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి చేస్తారా గూడు నారాయణ రెడ్డి అని చూడాలి మొత్తం మీద భువనగిరి హైదరాబాద్కి దగ్గరగా ఉన్న నియోజకవర్గం ఇక్కడ రియల్ ఎస్టేట్ విస్తృతంగా ఉన్నటువంటి నియోజకవర్గం సో చూడాలి మరి భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది